ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మనం నెక్స్ట్ సెవెంత్ లెసన్ ఏమేమి తింటాం, మనము ఏమేమి తీసుకుంటాము అనేది చూద్దాం. ఏమేమి తింటాం, మనం తినేదాన్ని ఏమంటామంటే ఆహారం. ఈ ఆహారం ఎక్కడి నుండి వస్తుంది అంటే చుట్టూ ఉన్న మొక్కల నుండి, జంతువుల నుండి మనకి ఆహారం అనేది లభిస్తుంది. జంతువుల నుండి పాలు, మాంసము, గుడ్లు ఇవి, మొక్కల నుండి ఆకుకూరలు, అలానే ధాన్యము, పప్పు దినుసులు ఇవన్నీ కూడా మొక్కల నుండే వస్తాయన్నమాట. ఈ ఆహారం వల్ల మనకి ఏమి లభిస్తుంది అంటే శక్తి లభిస్తుంది. ఆ శక్తిని మనం పనులు చేయడానికి ఉపయోగిస్తాం. కొన్ని ఆహార పదార్థాలనేమో, అంటే ఆహారం తీసుకోవడం వల్ల శక్తి వస్తుంది కదా, ఆహారాన్ని ఎలా తీసుకుంటాము అంటే కొన్ని పదార్థాలను వండి తీసుకుంటాము, వండి తింటాము, మరి కొన్నిటిని వండకుండా తినవచ్చు. వండడం వల్ల ఏమవుతుందంటే ఆహారం రుచిగా సులభంగా జీర్ణమవుతుంది. మన తిన్న ఆహారం సులభంగా జీర్ణమైతేనే ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఆ ఆహారం త్వరగా కొన్నిటిని ఏం చేయాలి అంటే మనం అరిగించుకోలేము, జీర్ణం చేసుకోలేము, వాటిని వండిన తర్వాత మాత్రమే తీసుకున్నాం. ఈ విధంగా ఆహారం రుచిగా సులభంగా జీర్ణమవడం కోసము వండడం వల్ల ఆహారం అనేది రుచిగా తయారవుతుంది. ఎక్కువగా ఉడికించడం వల్ల, అలానే ఎక్కువగా ఉడికించవచ్చా అంటే ఎక్కువగా ఉడికించకూడదు. ఎక్కువగా ఉడికించిస్తే ఏమవుతుందంటే దానిలో ఉన్న పోషక పదార్థాలు నశించి మనకి శక్తి అనేది రాదు. మనం శక్తి కోసమే కదా ఆహారం తీసుకునేది, ఆ శక్తి అనేది అందదు అన్నమాట ఎక్కువగా ఉడికించడం వల్ల. అన్ని ఆహార పదార్థాలను ఒకేలాగా వండుతామా అంటే అన్ని ఆహార పదార్థాలని ఒకేలాగా, కొన్నిటిని వండకుండా తీసుకుంటాం, కొన్నిటిని వండి తీసుకుంటారు. ఆ వండడం కూడా అన్నిటిని ఒకేలాగా అంటే అన్నిటిని ఒకేలాగా కాదు. కొన్నిటినేమో అన్నము పప్పు లాంటి వాటిని ఉడకబెడతారు, బజ్జీలు సమోసాలు ఇలాంటి వాటినేమో నూనెలో వేయిస్తారు, అలానే మొక్కజొన్న కంకులు, రొట్టెలు, మాంసము వీటిని ఏం చేస్తారంటే నిప్పుల మీద కాలుస్తారు. అంటే ఆహారాన్ని తయారు చేసేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతిని మనం పద్ధతిలో మనం ఆహారాన్ని ఉడికిస్తాం అన్నమాట. ఇడ్లీలను ఆవిరి మీద ఉడికిస్తారన్నమాట. అలానే ఆవకాయ, పెరుగు పచ్చడి వీటిని ఏం చేస్తామంటే వేడి చేయకుండానే, అంటే వండకుండానే తయారు చేస్తారు. అలానే ఈ వంటకు, అంటే వేడి చేయడానికి ఇలాంటి వాటికి, ఆవిరి మీద ఉడికించడానికి వీటికి ఏమి ఉపయోగిస్తామంటే కుక్కరు, ఓవెన్ లాంటి వాటిని. ఎందుకంటే ఈ వీటితో ఈజీగా మనకి అదే మనకి త్వరగా ఆహారం అనేది ఉడుకుతుంది. కాబట్టి ఆ త్వరగా ఆహారం తయారు చేయడం కోసం ఏమి ఉపయోగిస్తాము అంటే కుక్కరు, ఓవెన్ లాంటి వాటిని ఇప్పటి కాలంలో వాడుతున్నారు. ఇంతకుముందు కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఇడ్లీ పాత్రలు, అలానే కొన్ని పాత్రలు ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈజీగా త్వరగా కుక్ అయ్యేలాగా ఓవెన్స్, కుక్కర్లు ఇవి ఉపయోగిస్తున్నారు. మన అంటే దీని మీద క్వశ్చన్లు ఎలా ఉండొచ్చు అంటే ఉడకబెట్టే ఆహార పదార్థాలు ఏవి అంటే ఆప్షన్స్ ఇవ్వచ్చు అక్కడ. అన్నము, పప్పు, మొక్కజొన్న, రొట్టెలు, మాంసము, ఇడ్లీలు ఇలా వేరుగా ఇచ్చినప్పుడు ఉడకబెట్టే ఆహార పదార్థాలు ఏంటి అంటే అన్నము, పప్పు. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి వాటిలో ఏవి ఉడకబెడతాము అనేది మనం గమనిస్తాం. అలా నిప్పుల మీద కాల్చే ఆహార పదార్థాలు ఏవి, మొక్కజొన్న కంకులు, రొట్టెలు, మాంసం. ఇక్కడ మనం చూస్తే మొక్కజొన్న కంకుల్ని ఒక్కోసారి ఉడకబెడతారు, కానీ ఎక్కువగా ఏం చేస్తారు అంటే మొక్కజొన్న కంకుల్ని కాల్చే ఆహార పదార్థాన్ని తీసుకుంటారు అన్నమాట. అలానే ఆకుకూరలు, ఆకుకూరలు మనం ఇందాకే మనం చెప్పాము ఆకుకూరలు మనకి విటమిన్ ఏ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిదని. ఆకుకూరలు కూడా ఏం చేస్తాం, కోసి అవి కడిగి తీసుకుంటారు అన్నమాట, ఏవైనా కడగాలి. కానీ ఆకుకూరలను మటుకు ఏం చేయాలంటే ముందు కడిగిన తర్వాత వాటిని కోయాలి. అన్నిటిని ఏం చేస్తామో కోసిన తర్వాత కడుగుతారు. అలా కాకుండా వీటిని ఏం చేస్తామంటే కోసిన తర్వాత కడిగితే ఏమవుతుంది అంటే దానిలో ఉన్న పోషక పదార్థాలు నశిస్తాయి. అంటే మనకు కావాల్సినది శక్తి రావాలంటే కావాల్సిన పోషక పదార్థాలు దానిలో ఉన్నప్పుడు మాత్రమే మనకు శక్తి వస్తుంది. కానీ అలాంటి పోషక పదార్థాలు నశించడం వల్ల ఆకుకూరలు తీసుకున్న ఉపయోగం లేదు. కాబట్టి ఆకుకూరల్ని కోసిన తర్వాత కడగకూడదు, ముందుగానే కడగాలి. అంటే మనం ఎలా చేయాలి అనే దాని మీద ప్రశ్నలు అనేవి ఉంటాయి అన్నమాట. అలా మనకి మనం ఏమేమి తింటాం, అవి ఎలా తయారు చేస్తారు అనేది మనం ఈ లెసన్లో చూస్తున్నాం.